तोटा क्रिएशन समर्पिंचु मर प्रोड्यूसर तोटा सुब्बाराव गारु डायरेक्टर नंदी वेंकट रेड्डी गारु संगीतम ड्रम्स रामु वारी हीरोगा साई किरण हीरोइन्स विकासिनी ज्योति सिंग युवकुलु मर सिनी रंगम्लो इपड़िपड़े लॉकडाउन तर्वात मल्ल पुंजुकुन्न तरुणम्लो मर हैदराबाद वास्तव्युलैनटुवंटि साई किरण गारु नालुगो सिनिमा अदे विधंगा विकासिनी गारु ज्योति सिंग वारु कूडा ఒక మంచి క్యారెక్టర్ సినిమాలో ఒక మీనింగ్ ఉండే విధంగా ఆ యువతకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమా ఉందని నేను చెప్పడం జరిగింది. లాక్డౌన్ అనే సినిమాను కూడా హీరోగా ఇతను చేయడం జరిగింది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పక్కల మద్రాసు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని అనువైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. షూటింగ్ చేయడానికి గతంలో సింగపూరు మలేషియా ఇతర దేశాలు వెళ్ళేది. ఇప్పుడు కరోనా ఉంది కనుక చాలా దూరం ప్రయాణం చేయలేదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇతర దేశాలకు ధీటుగా తెలంగాణలో కూడా మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అడవులు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, అందమైన దృశ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వాడుకోవాలి. ఇతర దేశాలకు ధీటుగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. చాలా మీరు చూడలేదు, ఆదిలాబాద్ జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ, బోగత జలపాతం కావచ్చు, అనేక ప్రాంతాలు ఇక్కడ చాలా అనువైనటువంటి ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా మన వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్ కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. దీంతోపాటు అనేక ప్రాంతాలు అనువైనటువంటి ప్రాంతాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా ఉన్నాయి. మీరు షూటింగ్ చేసుకోవడానికి మా టూరిజం ప్లేస్లు కానీ, మా టూరిజం హోటల్స్ కానీ, టూరిజం రూమ్స్ కానీ మీకు కన్సెషన్లు కూడా మేము చాలా అతి తక్కువ కన్సెషన్లు కూడా మీకు ఇస్తాం. అవన్నీ మీరు వాడుకొని సినీ పరిశ్రమను మీరు కాపాడుకోవాలి. ఇందులో చాలామంది వేల మంది బతుకుతారు, ఎంతోమందికి ఉపాధి అవకాశం కలిగిస్తారు. కనుక తీసే సినిమాలు కూడా మంచిగా తీయండి. ఒక యువతకు ఒక మెసేజ్ ఇచ్చేటట్లు మంచి తీయండి. గ్యారంటీగా అలాంటి సినిమాలను ఖచ్చితంగా ప్రజలు ఆకర్షిస్తారు, ఆస్వాదిస్తారు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ జ్యోతి సింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్టింగ్ ఇన్ దిస్ మూవీ కాల్డ్ అతడు ఎవరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ తోటా సార్ అండ్ డైరెక్టర్ తోటా సుబ్బారావు సార్ అండ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ and especially thanks to our media persons. Thanks for coming to our Muhurat Pooja. Thank you. Andariki namaskaram. Nenu mee Vikasini Reddy. Tota Creations lo first time nenu, I mean already konni movies and serials chesanu. So ee banner lo first time nenu heroine ga chestunanu and idi production number 1. Name vachesi Atadevaru. So ma producer garu సుబ్బారావు గారు అండ్ అలాగే డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారు చాలా మంచిగా ఐ మీన్ ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే ఈ మూవీ వచ్చేసి మెయిన్ బేసిక్ వచ్చేసి లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ స్టోరీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు నంది వెంకట్ రెడ్డి, డైరెక్టర్ని. ఈ సినిమా తోట క్రియేషన్స్ మన సుబ్బారావు గారు ఆయన ప్రొడ్యూసర్గా నేను నిర్ణయించుకుని కథ చెప్పాను. కథ చెప్పినప్పుడు విన్నాడు ఆయన, విని బాగుంది రెడ్డి గారు, చేద్దాం, బాగుంది ఈ సినిమా, సబ్జెక్టు బాగుంది, చేద్దామని నిర్ణయించుకున్నాము. ఒక సింపుల్ అనమాట, ఒక లవ్ స్టోరీని క్రైమ్గా తీసుకొని చేస్తున్న సినిమా ఇది. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ అంటే గెస్ట్ హౌస్ హౌస్లలో ఇట్లా తీస్తున్నాము. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి అరకులోయలో తీస్తాం. మొత్తం సెకండ్ షెడ్యూల్ 10 డేస్ అక్కడ చేస్తున్నాము. మంచి బడ్జెట్తో చేస్తున్నాము సార్. అన్నీ రాజీ పడకుండా కంపల్సరీ మంచిగా తీయాలా, మంచి చెయ్యండి మీరు, నేను వెనుకున్నాను, నీకు ఎంత ఖర్చు అని పెడతాను అని మా ప్రొడ్యూసర్ హామీ ఇచ్చాడు. కాబట్టి మంచిగానే చేస్తున్నాము, బాగా రావాలని అందరూ మీ అందరూ ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చేసిన వీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్న ప్రతి మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా మిత్రుడు నంది వెంకట్ రెడ్డి మరొక సినిమా ముందు మీ ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి హీరో హీరోయిన్స్ చాలా బాగా సెలెక్ట్ చేశారు.
అలాగే ప్రొడ్యూసర్ గారు మాత్రం చాలా అభిరుచి ఉన్న ప్రొడ్యూసరు సుబ్బారావు గారు నాకు చాలా మిత్రుడు చాలా మంచి వ్యక్తి బట్ దీన్ని ఒక మంచి సినిమాగా తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందిస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది హీరోయిన్స్ కూడా చాలా చార్మింగ్ గా ఉన్నారు అబ్బాయి కూడా నిజం చెప్పాలంటే అబ్బాయి మాట్లాడే పద్ధతిని బట్టి చూస్తుంటే హీరో మంచి యాక్టివ్ గా ఉన్నాడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి జనాలకి మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తాడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అబ్బాయి మాటల్లో చూస్తుంటే ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో మన మెగా స్టార్ చిరంజీవి గారికి అభిమానిగా నటించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం ఆ అబ్బాయికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని ప్రొడ్యూసర్కి మంచి రెవెన్యూ రావాలని డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు బ్రదర్ ఆనంద్ ఈ మూవీకి నేను కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను డైరెక్టర్ గారు వెంకట నంది డైరెక్టర్ గారు వెంకటరెడ్డి నంది గారు నాకు గత 3 సినిమాలుగా సార్తో కలిసి నేను పనిచేస్తున్నాను ఈ న్యూ మూవీ కొరకు పిలిచినప్పుడు తోట క్రియేషన్స్లో చేస్తాను అని చెప్పి సార్ని పరిచయం చేశారు తోట సుబ్బారావు గారు మా బిలవ్డ్ ప్రొడ్యూసర్ గారు ఆయన సార్తో మీకు మీరు ఇప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ చేయాల్సి ఉంది అని చెప్పేసి దాని సీక్వెన్స్ గురించి నాకు డైరెక్టర్ గారు చెప్పారు మంచి లవ్ ఫీల్తో ఉండి రొమాంటిక్ టచ్లో ఉండేటువంటి ఒక సాంగ్ చేయబోతున్నాం దానికి కావాల్సిన సహకారం దానికి కావాల్సిన ప్రాపర్టీ లొకేషన్స్ విషయంలో మీరు ఏమి వెనకాడొద్దు అని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ హీరో మా హీరో సాయి కిరణ్ ఆయన చాలా మంచి తర్బీదులో ఉన్నాడు దాని ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఐ థింక్ మీరు బాగా ఆయన చేసే పర్ఫార్మెన్స్కి మంచిగా ఇది అవుతారు సాటిస్ఫై అవుతారని అట్ ద సేమ్ టైం హీరోయిన్స్ కూడా అందరికీ మీరు అభినందనలు మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మీడియా అందరికీ నమస్కారం అండి తోట క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ ఈరోజు ముహూర్తంగా ప్రారంభోత్సవం అవుతుంది ఈ మూవీ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో 1 వీక్ నడుస్తుంది మిగతాది వైజాగ్ అరకు కాకినాడ ఆ లొకేషన్లో సాంగ్స్ అవన్నీ ఉంటున్నాయండి మూవీ వచ్చేసి అతడు ఎవడు మూవీ పేరు వచ్చింది క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఉంటుందండి మూవీ డైరెక్టర్ గారు వచ్చేసి నంది వెంకటరెడ్డి గారి మీద ఆయన కథ రాయడు స్క్రీన్ ప్లే అంతా ఆయనే ఈ మూవీ వచ్చేసి చాలా ఇదిగా ఉంది హీరో ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ మూవీ చాలా ఇంక నేను చెప్పేది కన్నా డైరెక్టర్ గారు 2 మాటలు చెప్తారు ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి కిరణ్ ఇది నా మొదటి సినిమా తోట క్రియేషన్స్ బ్యానర్ ద్వారా నిర్వహిస్తున్న ఫస్ట్ సినిమా అలాగే దాంట్లో నేను ఫస్ట్ హీరోగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీ అందరూ ఒక ఇంట్రెస్టింగ్ ఒక చిన్న టాపిక్ చెప్తాను ఈ సినిమా నుంచి ఈ సినిమాలో నేను మెగాస్టార్ గారి ఫ్యాన్గా చేస్తున్నాను మెగాస్టార్ అనగానే ఒక పాజిటివ్ వైపు అలాంటి సినిమా పాజిటివ్ వైపే మా స్టార్టింగ్ మా మూవీలోనే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచే సో మీరందరూ ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే మా డైరెక్టర్ వెంకటరెడ్డి గారు చాలా మంచిగా స్టోరీ రాశారు సో దాన్ని మేము చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి మీ తొందరలో మీ ముందుకు వస్తాము అలాగే మా లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరు హీరోయిన్స్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో మా తోట సుబ్బారావు సార్ మమ్మల్ని నమ్మి ఈ క్యారెక్టర్ మాకు ఇచ్చినందుకు దాన్ని 100% న్యాయం చేస్తాం సార్ సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అతి త్వరలో మీ ముందుకు వస్తాము సో మీరు ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను అలాగే మీడియా మిత్రులు అందరూ ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మా కళాభివందనాలండి ముందుగా ఎందుకు మీడియా మిత్రులను అంటున్నామంటే కోర్టు పెట్టి సినిమా తీసిన జనంలోకి తీసుకుపోయేది మీరే ప్రేక్షకుల దగ్గర తీసుకుపోయేది మీరే కాబట్టి మీ అందరికీ మేము కళాభివందనాలు అందరి తరఫున చెప్తున్నాను నా పేరు లెంకల అశోక్ రెడ్డి ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ అన్న సుబ్బారావు గారితో కూడా ఒక మూవీ తీయడం జరిగింది డైరెక్టర్ వెంకటరెడ్డి తాకు కూడా ఒక 4 మూవీలు తీయడం జరిగిందండి వారం రోజుల క్రితము సుబ్బారావు గారు అన్నగారు అన్న ఇట్లా మూవీ తీస్తున్నామని చెప్తే ఏంటి టైటిల్ అంటే అతడెవడు అని చెప్పాడు అన్న ఈ మూవీ అతడు సినిమా అంత లేవల్ పోవాలని కోరుకుంటున్నాం అన్న మేము ఆ విధంగా జరగాలని చూస్తున్నాము ఎందుకంటే తనలో ఉన్నటువంటి శ్రద్ధ ఒక దాని మీద దృష్టి పెట్టినట్టు అటువంటి శ్రద్ధాభావం ఉన్నది తను సింగిల్ షెడ్యూల్లో ఈ మూవీని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ఇక మా నంది వెంకటరెడ్డి గారు డైనామిక్ చూడడానికి చాలా సింపుల్ కనపడతాడు కానీ చాలా మేధావండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క మూవీ
హీరో హీరోయిన్లు కూడా చాలా డైనమిక్గా ఉన్నారండి. కొత్త అయినా కూడా వాళ్ళు ఈ సినిమాతోని ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మంచి మంచి మూవీలు తీయాలని కోరుకుంటున్నాం. ఈ మూవీని ఒకే షెడ్యూల్లో కంప్లీట్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకుపోవాలని, తప్పక ఈ యొక్క మూవీని ప్రేక్షకులు అభిమానిస్తారని ఆదరిస్తారని కోరుకుంటూ చలో తీసుకుంటాం. అమ్మా బ్రదరు తోట సుబ్బారావు గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ, హీరో గారికి, హీరోయిన్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.